శారీరక ఇష్యూ కింద మారింది. చారిత్రాత్మకమైన ఘటన ఇది. ప్రపంచం కోవిడ్ పాండమిక్తో అంత గందరగోళం అయిపోయే పరిస్థితుల్లో మే 21 ప్రారంభించారు. 20-40 వేల మంది గందరగోళం అయిపోయింది. లాటరీ ఛార్జ్ జరిగింది, మందు పంపిణీ ఆపేసేసారు. కానీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మే 21 నుంచే కాకాని గోవర్ధన్ రెడ్డి పాలి తర్వాత అక్కడి నుంచి శ్రీసీత టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ GT.in అనే వెబ్సైట్ని గోడాడీలో దానికి ప్రారంభించారు, చేస్తారు. ఆ కంపెనీ దగ్గర కొన్నారు. గోడాడీ దగ్గర శశిత టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోడాడీ దగ్గర GT.in అనే వెబ్సైట్ని కొన్నారు. ఆ తర్వాత మళ్ళీ జూన్ రెండవ తేదీన మధ్యాహ్నం 11:45 శశిత కంపెనీ వాళ్ళు GT.in వెబ్సైట్ని దాన్ని ఇంటర్నెట్లో హోస్ట్ చేశారు. జూన్ 3 మధ్యాహ్నం 1 గంటకి దాన్ని డిలీట్ చేశారు. కారణం ఏంటంటే ఈ రెండవ తేదీన వాళ్ళు ఏదైతే ఒక దీన్ని GT.com ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2 చేతులకి దండం పెట్టారు. పైన ఫ్యాన్ గుర్తు. ఇక్కడ గౌతమ్ రెడ్డి మంత్రి గారు, హెల్త్ మినిస్టర్ గారు, దాదాపు ఆనందయ్య ఇక్కడ ఏం రాశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దండం పైన ఫ్యాన్ గుర్తు. కింద ఒక్కొక్క ముందు T15 రూపాయలు, F15 రూపాయలు, F15 రూపాయలు. కింద powered by sushita.com దాంట్లో వెళితే చాలా క్లియర్గా అది ఎన్నూరులో సుజాతమ్మ కాలనీలో ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో డైరెక్టర్స్ డైరెక్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులు. వీళ్ళకి అత్యంత సంబంధాలు ఉండేవాళ్ళు. గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తే చేసేవాడు. వాళ్ళు GT.com చేసి 15 రూపాయలు దీంట్లో చూపించి ఆఖరణ మళ్ళీ పర్చేజ్ చేసే దాంట్లో పోతే 167 రూపాయలు దాన్ని కొనాలంటే అని చెప్పేసి పెట్టారు. దానికి ఏంటంటే కొరియర్ చేసేదానికి GST కలిపి అంటే 15 రూపాయలు ఫస్ట్ ఫిక్స్ చేశారు. దాన్ని మళ్ళీ 167 రూపాయలు చేశారు. అప్పుడు ఆనందయ్య గారు అబ్జెక్షన్ చెప్పారు. ఆనందయ్య గారు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మంచి పద్ధతి కాదు, నాకు తెలియకుండా నేను తయారు చేసే ముందుని బజార్లో అమ్ముకుని పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పారు. వెంటనే ఆయన కుమారుడు, చిన్న కుమారుడు, అమెరికాలో ఉద్యోగం చేసే ఆనందయ్య కుమారుడు, ఇది మా నాన్నగారి వెబ్సైట్ కాదు, మాకు సంబంధం లేదు, మా నాన్నగారు ఆ ముందు ఆన్లైన్లో వచ్చిన జనానికి ఇచ్చి ఆన్లైన్లో పెట్టే పరిస్థితి వచ్చిన రోజు నాన్నగారి ఆఫీషియల్ వెబ్సైట్లో పెడతామని అధ్యక్షులు చెప్పారు. అప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు రాత్రి ఈ పార్టీకి సంబంధం లేదు అంటే ఆనందయ్య గారు కొడుకు అధ్యక్షులు చెప్పిన తర్వాత పార్టీకి ఏం సంబంధం లేదు, మధ్యలో ఎవరో ఏదేదో చేస్తున్నారో ఆనందయ్య గారే చేస్తారు, పార్టీకి అతీతంగా అని చెప్పి రాత్రి ఆయన సెలవు ఇచ్చాడు. గోవర్ధన్ రెడ్డి ఫైనల్ ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ పత్రం దాన్ని డిలీట్ చేసి రాత్రి దాన్ని రిమూవ్ చేశారు. జూన్ 2 పత్రికంటే ఇన్స్టాల్ చేశారు. GT.com 167 రూపాయలు ముందు రెండు పెట్టారు. ఆయన ఒక మాట చెప్పాడు గోవర్ధన్ రెడ్డి, ఆల్రెడీ ఇవన్నీ వీడియోస్ చూపిస్తా, ఆన్లైన్లో బుకింగ్స్ కూడా ప్రారంభం చేశామని చెప్పి నేనెవరిని చెప్పింది కాదు, ఆనందయ్య చెప్పింది కాదు, గోవర్ధన్ రెడ్డి చెప్పింది చెప్పండి. దాని ఆనందయ్య గారు 59 ఇంటర్వ్యూలో మాకు సంబంధం లేదు ఆ వెబ్సైట్ అన్నారు. రజనీకాంత్ గారు మాట్లాడారు అంటే నకిలీ నా నకిలీ ఏం చెప్పారు.
విశ్వనాథ్ ఆనందయ్య గారు అది నెగిటివ్ వెబ్సైట్ అండి. ఇది 167 రూపాయలు. ఒకవేళ జిఎస్టీ అండ్ షిప్పింగ్ అంటే మా కొరియర్ చేసిన దానికి ఏదైనా 15-20 రూపాయలు అయితే 120 రూపాయలు వేసుకున్నా 120 రూపాయలు వేసుకుంటే ఒక ఒక సపోజ్ కోటి మందికి రోజుకి 100 రూపాయలు తయారు చేసి దానికి ప్లాన్ చేశారు అని చెప్పారు. ఇప్పటికి కూడా ఆయన బయట పంపించారు రోజుకి మొత్తం మళ్ళీ కంట్రోల్ తీసేసుకున్నారు, నిర్మాణంలో తీసేసుకున్నారు. ఇప్పటికి కూడా ఆనందయ్య స్వేచ్ఛ రాలే. నిన్న తెలంగాణ నుంచి కొంతమంది యాదవ్ సుఖాలు వాళ్ళందరూ అది సన్మానించి దానికి వస్తే వాళ్ళని కూడా లాగిన్ తీసుకొని బయటకు తరిగే పరిస్థితి. ఇప్పుడు రోజు రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే రోజుకి 1 లక్ష మందికి తయారు చేయాలి. సపోజ్ 1 కోటి మందికి 160 రూపాయలు వేసిన అందుకే 120 రూపాయలు నెట్ ఇన్కమ్ వచ్చినా 120 కోట్లు. ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఈ మందు కోసం ఆయుష్ స్కీము దీనివల్ల ఎలాంటి నష్టాలు లేవు అని చెప్పి ఏది చెప్పిన తర్వాత వెంకయ్యనాయుడు గారు పంపించిన తర్వాత 8 రోజులు వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు. ధర్మాసనం ఎదురుగా అమ్మానేశ్వర నాయుడు వేసిన పిటిషన్, ఆనందయ్య గారు వేసిన పిటిషన్, ఆనందయ్య గారు నాకు రక్షణ కల్పించండి, రెండు నా మందు మా పార్టీలో ఒకటి చేస్తున్నారు, మూడు మరి అన్నీ నేను మా సరఫరా చేసిన దానికి పర్మిషన్ ఇచ్చిన వేసింది ఆనందే. మీ గవర్నమెంట్ లీడర్ వ్యతిరేకించాడు. గవర్నమెంట్ లీడర్ అధికంగా ప్రభుత్వం తరఫున ప్లాట్ఫామ్ గా వచ్చేస్తుంది, కంటిలోపులు వచ్చేస్తున్నాయి, పర్మిషన్ చెప్పారు. కానీ గోదరెడ్డి గారు మాత్రం బజార్లో పెట్టి 5 కోట్ల మంది కనపడి ఒకవేళ 5 కోట్ల మంది కనపడి 5 కోట్ల మంది చేయగలిగితే ఆయన 600 కోట్లు క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. 1 కోటి మందికి ఆన్లైన్లో అమ్మితే 167 రూపాయల దగ్గర 120 కోట్లు. ఒకవేళ ఈ పీరియడ్ అంతా మళ్ళీ థర్డ్ ఫేజ్ నడుస్తుంది కాబట్టి 5 కోట్లు సరఫరా చేస్తే దేశంలో ఈరోజు కర్ణాటక వాళ్ళు తమిళనాడు అందరూ వెళుతున్నారు ఆ ముందు కోసం. ఎక్కడెక్కడి నుంచి అంబులెన్స్ వేసుకొని వచ్చినారు. 600 కోట్లు సొమ్ము చేసుకునే దానికి ప్రారంభించుకోవచ్చు. అనేమి నేను చెప్పిన అన్నీ నేనే 21 నుంచి వెబ్సైట్ ఆన్ చేసిన దగ్గర నుంచి గోడేటిలో చిల్లీ .com కొన్న దగ్గర నుంచి వాళ్ళు 167 రూపాయలు పెట్టిన దగ్గర నుంచి అన్నీ మీకు ఇప్పుడు నేను కంప్లీట్ ఫార్మ్స్ అన్ని మీకు కాపీని ఇస్తాను. ఆ పేరు మీ అందరికీ కాపీని ఇస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది గోవర్ధన్ రెడ్డి ఈరోజు అనుమతి లేకుండా కృష్ణపట్నం మా ఆనందాన్ని మేము కలిసేదానికి కూడా లేదు పోలీసులు పెట్టేసారు. ఇప్పుడు కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఆయన నిర్బంధంలో పెట్టారో మాకు తెలియదు. ఇప్పుడు ఎందుకు తెలిసిందంటే ఈ విధంగా 1 కోటి రూపాయలు సొమ్ము చేసుకోవాలంటే అక్కడ రోజుకి 1 లక్ష మందు తయారు చేయాలంటే ఆయన నిర్బంధంలో పెట్టక తప్పడం లేదు. అయితే ఫస్ట్ పేజ్లో కోవిడ్ ఫస్ట్ పేజ్లో సర్వే పని ఏంటంటే రైతుల దగ్గర ఎకరాకి ఫస్ట్ అవసరం చేశారు. ఆయిల్ కంపెనీల దగ్గర 1 లక్ష లీటర్లు వసూలు చేశారు. మొత్తం ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ మొత్తం ఆగ్రహ ఫలితం కరోనా ఫేజ్ 1 హౌస్ కట్టించుకున్నాడు. అది వైసీపీ కార్యకర్తలు పెట్టిన ఇంటది కరోనా హౌస్ అని. ఇంటి పక్కనే ఇంటికి వచ్చి మాట్లాడుకోవటం పోతా పక్కనే కట్టే అతి పెద్ద బంగ్లాలో కరోనా హౌస్. ఇప్పుడు ఆనందయ్య హౌస్ ఆనందయ్య బంగ్లా కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. అది ఎక్కడ విశాఖపట్నంలో కడతాడా లేకపోతే ఎక్కడ కడతాడో ప్లాన్ చేస్తుంది. నేనేమంటానంటే ఈరోజు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం ఈ వెబ్సైట్ వెనక దీన్ని ఫామ్ చేసేదానికి వెనక 167 రూపాయలు పెట్టిన ముందు ఆనందయ్య సాంప్రదాయం ముందు వాళ్ళ కుటుంబం 40 ఏళ్ళ నుంచి ఉచితంగా ఇచ్చే ముందు వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ 100 మంది ముందుకు వస్తారు. నా దగ్గరికి కూడా వస్తే అయితే ఆనందయ్య దొరకటం లేదు ఆయన ఎస్ఎండ్ ఇస్తురని చెప్పి చెప్పి పెట్టారు.
అటువంటి దాన్ని 120 రూపాయలు పెట్టి ఆనందయ్య ఆనందయ్య కుటుంబం అనుమతి లేకుండా ఆన్లైన్లో పెట్టి ఆయన కోరుకుండా చెప్పింది నేను చూపిస్తాను. ఆన్లైన్లో ఆల్రెడీ ప్రారంభించేశామని చెప్పింది గౌతమ్. మందుకు సంబంధించి తయారీలో స్పష్టమైనటువంటి విషయాలు చెప్పాం. మాకెవరికి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మందు పంపిణీతో సంబంధం లేదు. కేవలం ఆనందయ్య స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆనందయ్య గతంలో ఏ విధంగా అయితే మందు పంపిణీ చేసుకుంటున్నాడో ప్రభుత్వానికి సంబంధించి ఏమి జోక్యం లేకుండా, పార్టీలకు సంబంధించి ఏమి జోక్యం లేకుండా అదేవిధంగా పంపిణీ జరుగుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా ఇవ్వాలనుకున్నా, నిధులు పాపేతను ఆర్థిక సాయం అందించాలన్నా నేరుగా ఆనందయ్యకి అందించమని చెప్పాం. ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఎవరైనా ఏదైనా ఈరోజు మనం అన్ని జిల్లాలకు ఇచ్చిన తర్వాత ఒకసారి ఆన్లైన్లో పంపించాలి అంటే ఆనందయ్య సమక్షంలోనే సమీక్షలోనే చెప్పాం. చాలామంది వస్తున్నారు ఆనందయ్యకి అండగా నిలవాలని. ఈరోజు విద్యుత్కంగా సాయం చేయడానికి కొంతమంది ఆర్థిక సాయం చేయడానికి ముందుకు రావచ్చు, కొంతమంది వస్తువులు పని ఇవ్వడం రావచ్చు. అదేవిధంగా ఆన్లైన్ సేవలు కూడా అందించాలని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరన్నా వస్తే నిజంగా అధికార యంత్రాంగం బాధ్యత తీసుకోండి, మీ దగ్గరికి పంపిస్తే మీరే మాట్లాడండి అని చెప్పడం జరిగింది. ఆర్టీఓ గారికి చెప్పాం, జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారికి చెప్పాం. వాళ్ళు చాలామంది వెళ్ళి అయ్యా మేము విధంగా అప్లికేషన్స్ మీకు పెడతాము మీరు చూడండి అంటే వాళ్ళ ఉద్దేశం అంతా కూడా ఒకసారి టెక్నాలజీ డెవలప్ చేసి జిల్లా కలెక్టర్ గారు ఆలోచన కూడా ఆ టెక్నాలజీ మొత్తం ఆనందయ్యకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆన్లైన్లో ఆనందయ్యకి సంబంధించినటువంటి ఆర్డర్స్ వస్తే ఆనందయ్య ఆ ముందు పంపించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి చేసేటువంటి పరిస్థితుల్లో చాలామంది వచ్చారు. అందరినీ ఆదివారం దగ్గర పంపించాం. ఈరోజు దానికి సంబంధించి ఆన్లైన్లో ఏదో శ్రేష్ఠత టెక్నాలజీస్ దానికి సంబంధించి ఏదో మామూలుగా కోటి ప్యాకెట్లు అని చెప్పి మా ఫోటోలు ఉన్నాయని చెప్పి ఏమీ లేకుండా మామూలుగా ఇంత జరిగేటప్పుడు తోలు బొమ్మలో గేదెగాడు వచ్చినట్టుగా దీంట్లో సోమిరెడ్డి వచ్చాడు. వచ్చి ఈరోజు పాపం ఆయన నాటకం అంతా ప్రదర్శించాడు. అసలు నీకు సిగ్గుందా? నువ్వు మనిషిని బతికుంటేవా? ఇదొక బ్రతుక, నువ్వు అసలు బ్రతుకుతున్నావా? ఇంకెవడనైతే బ్రతకతాడా ఈ జిల్లాలో 4 సార్లు ఓడిపోయినటువంటి విధవా నువ్వు? నీ బతికెట్టండి, నువ్వు మనిషి ఎట్టాంటి రా నీతికి నీతి. నేను చెప్తున్నా ఈరోజు నేను నిజాయితీగా పుట్టా. ఒక్క రూపాయి వీటికి సంబంధించి ఎక్కడన్నా అవినీతి జరిగిందంటే నువ్వు రుజువు చేయి. నువ్వు నీతిగా నిజాయితీగా అడ్డాలకు పుట్టకుండా నీతిగా నిజాయితీగా ఒక అమ్మకి అబ్బకి పుట్టి ఉంటే నువ్వు ఈరోజు రుజువు చేయడానికి సిద్ధంగా ఉంటే వచ్చి మాట్లాడు. కానీ బురద తల్లి వెళ్ళిపోతాను పత్రికా విలేకరుల సమావేశం పెట్టగలను. నువ్వు నృత్యా విధవా? ఇలాంటి నృత్యా విధవలకు భయపడతామా? ఇది ఒక బ్రతుకు, నువ్వు మనిషివా? నువ్వు ఈరోజు చెప్పినటువంటి దానికి కట్టుబడరా, వెళ్దాం మాట్లాడదాం. వెధవా నువ్వు? నీ కొడుకు ఇద్దరు కలిసి ఊళ్ళో సొత్తుకు పుట్టినోడు, ఊళ్ళో పుట్టినటువంటి వాడు, ఊళ్ళో సొత్తు మీద బతికేటువంటి వెధవల మీద మీలాగా అందరూ బతుకుతారనుకుంటారు? నీచమని బతుకు. ఎవడన్నా రూపాయి పిల్ల పెంట మీద వేస్తే నాలుగు తాత్తుకునే వెధవల మీద మీలాంటి వెధవా? సోమిరెడ్డి లాంటి వెధవా? వాడు మాట్లాడుతాడు ఏదేదో. నేను చెప్తున్నా ధైర్యం ఉంటే రారా, వచ్చి మాట్లాడు రా. ఎక్కడ తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు? నీకు చేతకాక చేతగానే తద్దమ్మా, అందరు మీలాగా అదన బతుకు బతుకుతారా? ఈరోజు నువ్వు చెప్తున్నావు అది ఇదే. నేను చెప్తున్నా సవాలు చెప్తున్నా. నువ్వు నీతి మంత్రుడు అయితే, నిజాయితీ అయితే, నీ పుట్టుక నిజాయితీ అయితే, నువ్వు నిజాయితీగా పుట్టుంటే ఒక్క రూపాయి ఎక్కడైనా సరే అవినీతికి పాల్పడ్డట్టుగా జీవితం ఏ విషయంలో కాదు, దేంట్లోనైనా సరే నిద్ర లేస్తే నీ బొత్తు కట్టండి. నువ్వు అవినీతిలో పొరలేవాడివి, అవినీతిలో దొరలేవాడి నువ్వు. నీ బ్రతుకు నువ్వు ఒకరిని మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఈరోజు నువ్వు చెప్తున్నావు, నేను చెప్తున్నా నీకు సంబంధించి. ఇంటి పక్కన నకిలీ ఎరువులు తీసుకొని రైతులు మోసం చేసుకోడు ఏదైనా ముందంటే నకిలీ ముందు అనుకున్నావు. ఆనందయ్య ముందంటే ఆనందయ్య నీ జోలికి రాలేదు కాబట్టి నిన్ను చూసి పారిపోయాడు కాబట్టి సరిపోయింది. కానీ ఆనందయ్య నీ దగ్గరికి వస్తే ఆనందయ్యనే ఆనందయ్య ముందు నిద్ర నమ్మేసిండేవాడు కదా. ఒకరెందుకు దోవలు హోల్సేల్గా ఆనందయ్య నమ్మిండేవాడు కదా. ఎవరికైనా వేరేవాడు నాయన ఆనందయ్య పంపించేస్తే ఎత్తకపోండి, ఆయన దగ్గర పెట్టుకుని మీరు ముందు తయారు చేయించుకోండి, ఇదే కాకుండా రకరకాల ముందు తయారు చేయించుకోమని చెప్పి పంపుకునేవాడు కదా. వెదవా? వెదవ మాటలు మాట్లాడుతున్నావు బుద్ధిమల్లోడా? ఇది ఒక బ్రతుక. నేను అడుగుతున్నా నేను సమాధానం చెప్పు. ఇదేమన్నా నువ్వు చేసిన నకిలీ ఎరువులు అనుకున్నావా? లేకపోతే నీలాగా అందరూ పిల్లకాయలు పాపం ఆడుకునేదానికి క్రికెట్ కిట్లు ఇస్తే ఆ క్రికెట్ కిట్లు అమ్ముకుని బతికోవడం అనుకున్నావా? పిల్లల పాపం చూపుకునేదానికి సైకిల్ ఇస్తే ఆ సైకిల్ అమ్ముకున్నటువంటి రుచాగాడివి, మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకున్నటువంటి లోఫర్ గాడివి, నీలాంటి లఫంగ గాడి దగ్గర మేము నీతులు చెప్పించుకోవాలనా? బుద్ధిమానోడా? ఇది బతుకు చెడా? నువ్వేదో మాట్లాడుతున్నావు ఈరోజు అది ఇది అని చెప్పి రమ్మంటున్నావు. రా ధైర్యం ఉంటే గట్టిగా ఊర్తి వెళ్ళేసి వెళ్ళిపోతాం. ధైర్యం ఉంది రా, ఓడుకుందాం. 2 సార్లు 2014లో 2019లో నాతో కలిసి పోటీ చేసి ఓడిపోయావు.
అంటే మరా 2024 వెళ్ళిపోతున్నారా మొగొడవైతే తరలించుకున్నారా తీర్చుకున్నా నువ్వేనా అంటే తప్ప ఈ లోపల మీద వ్యక్తిగతంగా విమర్శ చేయడం బొరత చల్లడం చేతగాని కదవా జనాలకు జనాలకు ఎరవలేనటువంటి వాడు ఆ రోజు కదా రామారావు లక్ష్మీ భారత్ తీసుకొచ్చి రూమ్ కట్టించి డెకరేషన్ చేసి టికెట్ తెచ్చుకోవడానికి ఎక్కడ మీ బ్రతు ఎన్ని సార్లు దన్నారు నేను ఆరు వాళ్ళు చెప్పుతో కొట్టారే చిగ్గుందా కొట్టారా లేదా చెప్పుతో చెప్పు సోమిరిటర్ అనేటువంటి విధవని మహిళలు చెప్పుతో కొట్టినటువంటి సందర్భాలు కోకొనలా కదా అసలు నిన్ను చూస్తే మీ మనిషిని చూస్తే నిన్ను ఇంట్లోకి రానిస్తారా ఎవరన్నా ఎందుకు రానివ్వరు చెప్పు ఆడవాళ్ళు నువ్వు గారు ఇంట్లోకి వస్తే మొగవాళ్ళతో గొడవ పెట్టుకుంటారు ఎందుకు రానిచ్చారు ఆ యథవని ఇంట్లోకి అని చెప్పి నేను చాలా మంది వరండాలలో గేట్ పాక బయట నిలబడి మాట్లాడతారు తప్ప నేను ఇంట్లో కూడా రానివ్వరే ఏదైనా ఒక రాతి విగ్రహం మహిళా విగ్రహం చూస్తే తట్టుకోలేవు నువ్వు యథవు నువ్వు నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు ఒకటే విషయం చెప్తున్నా నువ్వు ప్రమాణకం చేసి చెప్పు నీ క్యారెక్టర్ ఏంటనే దానికి చెప్తున్నావు నువ్వు ప్రమాణకం చేసి చెప్పు ప్యాకాట్లో ఎంతమంది కప్పులు ఉండవురా విధవా నువ్వు ప్యాకాట్లో ఎంతమందికి అప్పులు ఉన్నావు నేను అప్పులు లేని ప్యాకాట్లో నేను ప్యాకాట్ ఆడలేదని చెప్తా నిజంగా నీకు ప్యాకాట్ అలవాటు నీకు ఉండేటువంటి సప్తవేశనాలు ఉన్నాయి నీ దగ్గర కానీ ప్యాకాట్ ఆడి డబ్బులు వచ్చిందో జోబులు పెట్టుకునేది డబ్బులు ఇవ్వాల్సిన అప్పు పెట్టేది ఇది ఒక బ్రతుక నువ్వు ఒక మనిషివా చెప్పు రేపు వచ్చి నీ భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి ఇదిగో నేను ప్యాకాట్లో ఎవరికి అప్పు లేదని చెప్పు చెప్పు ఏదనుకుంటే వాళ్ళని తీసుకొని చెప్పంటావు ఎంతమందికి నువ్వు అప్పులో చూపించేదా ప్యాకాట్లో నువ్వు అప్పు ఉండేవాళ్ళు అటువంటి నేల టికెట్ కాడివి నువ్వు వచ్చి మా గురించి మాట్లాడటం ఏదో శ్రేష్ఠ టెక్నాలజీస్ అంట ఆ టెక్నాలజీకి సంబంధించి ఇదంట దాంట్లో ఏదో కోటి అంట ఓడిస్తాడు కోటి మీ అమ్మ ఓడిస్తాడా ఓడిస్తాడు కోటి ఓడిస్తాడు మీ అమ్మ మొగుడు కోటి అంట అడ్వాన్స్లో ఎవడు తీసుకురా ఓడిస్తాడు కోటి కోటి ప్యాకెట్లు అంట ఆనందే తయారు చేస్తుంటే వీడేమన్నా నకిలీ ముందులు తయారు చేయడానికి నకిలీ ఎరువులాగా కోటి ప్యాకెట్లు ఏమన్నా రెడీ చేసుకున్నావా ఏమన్నా అన్నారు కోటి ప్యాకెట్లు అంట ఆ రేట్ అంట అసలు ఎవరికి సంబంధం ఏదైనా ఎవరన్నా వస్తే దెబ్బడు జిల్లా కలెక్టర్ గారిని అడగండి ఆర్టీఓ గారిని అడగండి జిల్లా ఎస్పీ గారిని అడగండి ఆ రోజు అందరి సమక్షంలో ఏం చెప్పాం ఆనందేకి సంబంధించి అనుమతులు ఇచ్చేంత వరకు నేను ప్రయత్నం చేశా అనుమతులు తెప్పించా ఈరోజు అనుమతులు ఇచ్చాం ఎంత కష్టపడాలో నాకు తెలుసు నీలాగా పేపర్లు ఇచ్చుకొని ఎక్కడ దీన్ని ఎక్కొట్టాలని చెప్పి చూసి ముందులో దేవం సోమవారం నాడేమో ప్రభుత్వం ఇచ్చింది ధన్యవాదాలండి మంగళవారం ఏమో లేదు లేదు మీరు వెనక వ్యతిరేకించారని చెప్పి చెప్పండి నేను అడుగుతున్నా మేము ఎవరికి తప్పట్టం లేదు ఉపరాష్ట్రపతి గారు అందరూ ప్రయత్నం చేశారు నీ ప్రయత్నం ఏంది ఎంతసేపటి నీ కడుపు అంటే ఏంది నీకు ఉండేటువంటి ఉద్దేశం ఏంది ఈ మందు సజావుగా సాఫీగా జరగాలనా ఈ మందును అడుకోవాలి నిన్నవల్ల గోవర్ధన్ రెడ్డి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి గోవర్ధన్ రెడ్డి మీద బోర్చాలనా నీలాంటి నృత్యా విధవులు ఉడతలు పట్టేవాళ్ళు నువ్వు ఒకటివా ఉడతలు పట్టే విధవా నువ్వు మా గురించి మాట్లాడతావా